हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। आंध्र प्रदेश राष्ट्र में ग्राम वार्ड सचिवालय परीक्षक संबंधी रिक्रूटमेंट संबंधी सो चाला वेगंगा प्रोसेस अनेदी पूर्ति अवुतुन्नदी। ए विधंगा रिक्रूटमेंट चेयालन्नदी कूडा चाला प्रोसेस अनेदी, एंदुकंटे मनकु एग्जाम्स अयिन वेंटने फाइनल की कूडा वच्चेस्तुंदी, अंटे इनिशियल की अंड फाइनल की कूडा रावडम जरुगुतुंदी। सो दादापु आल्मोस्ट अन्नी फाइनल की वच्चेसिनट्टे इंकोकटि रावाल्सि उन्नदी। सो अयिते इक्कड मनकु दी तो रिजल्ट कोरकु चाला मंदी वेट चेस्तुन्नारनि तेलुसु, बट रिजल्ट वच्चेसि मनकु कोद्दि रोजुल्लोने वस्तुंदि। आल्रेडी अधिकारिक समाचारं प्रकारं मनकैते सो 18 नुंडि 20వ तेदी मध्यलो ई यॉक रिजल्ट अनेदि वच्चेटुवंटि अवकाशं उन्नदि। अंड अक्टोबर 2 वरकु वाळ्ळकि पोस्टिंग आर्डर्स इव्वालनि चेप्पेसि कृतनिश्चयंतो उन्नट्लु वैएस् जगन్ మోహన్ రెడ్డి గారు వారి ఆదేశానుసారం సో అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది। సో చాలా స్పీడ్ అప్ లో ఉన్నది మనకు రిక్రూట్మెంట్ అనేది కూడా, ఎక్కడ ఆగేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు। सो इक मन को इंतमे मैं चूसा कोई कट आफ वीडियो अंदर जरिए। सो कट आफ वीडियो प्रकार सो एवर क्वालिफाई अो दाखान मार्क एक्वानी तपन सो रिजल्ट कोसम रिजल्ट नंबर उपेसी आशंसु। सो एवर जॉब वस्तो सो वालू ओक సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీ చేసి ఉంచేసుకోండి, ఎందుకంటే ఏ సందర్భంలోనైనా చాలా త్వరలోనే మనకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, నోటీస్ ఇవ్వడం జరుగుతుంది। సో అదే విధంగా దానికి టైం ఎక్కువగా లేదు కాబట్టి సో అన్ని సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసి ఉంచేసుకోండి। సో ముఖ్యంగా మీకు ఈ వీడియోలో ఆ సర్టిఫికెట్స్ ఏం రెడీ ఉంచేసుకోవాలి, సో ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది 20వ అన్నారు కాబట్టి సో విత్ ఇన్ 4-5 డేస్ లోనే మనకి యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి। మరి ఏమేం సర్టిఫికెట్స్ కావాలి ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ ఏదో ఒక నోటిఫికేషన్ మీకు చూపిస్తాను, దాని బట్టి మీరు మిగతాది అర్థం చేసుకోవచ్చండి। సో ఇక్కడ చూద్దాం మనము। సో ఇది వచ్చేసి మనకు ఒక నోటిఫికేషన్ అండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు పంచాయతీ సెక్రటరీ అన్నమాట। సో దీనికి వచ్చేసి డిగ్రీ అన్నారు। సో ఏదైతే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదో, సో అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ కు అది ఏదైనా కావచ్చు, ఆ సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి అన్నమాట। అంటే అది డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, లేకపోతే ఇంకా హార్టికల్చర్ అయితే హార్టికల్చర్, లేదా ఐటిఐ కావచ్చు, లైన్ మ్యాన్ కావచ్చు। సో ఏదైతే మీకు ఆ యొక్క సర్టిఫికెట్స్ ఓకే ఆ టాప్ లెవెల్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మీరు దగ్గర ఉంచుకోండి, అన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి మనకన్నమాట। ఓకే రెండోది వచ్చేసి మనకు సో రిజర్వేషన్ సర్టిఫికెట్ మీన్స్ మనకు ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉంటుందో అది అన్నమాట, లేదా బీసీ అని ఉంటుందన్నమాట। సో దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి। సో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కూడా మీరు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మన రిజర్వేషన్ అనేది దానిలోనే మనము అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి। అదే విధంగా ఎవరైతే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నదో, సో అందులో బీసీ వాళ్ళైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలంటే సో క్రిమిలేర్ అండ్ నాన్ క్రిమిలేర్ అని మీరు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు, సో దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఓకే ఎవరైతే బీసీ కింద ఎంట్రీ చేస్తారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ అనేది సర్టిఫికెట్ తీసుకోవాలన్నమాట। ఓకే నాన్ క్రిమిలేయర్ ఎన్సిఎల్, సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అది మీకు సంబంధించినటువంటి తహసీల్దార్, మీ ప్రాంతంలో ఉన్న తహసీల్దార్ దానికి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు, సో అది మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, అది ఒకటి తీసుకోవాలన్నమాట। ఇక మూడోది వచ్చేసి మనకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్, సో లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఇది, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ కాబట్టి, సో మీరు ఆ డిస్ట్రిక్ట్లో చదివినట్లుగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అనేది కావాలి। దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే మనకు సో ఫ్రమ్ 4th to 10th క్లాస్ లేదా 4th to SSC ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అన్నమాట। సో కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు మేబీ, అంటే 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్ ఒకవేళ లేనట్లయితే వాళ్ళు ప్రాపర్గా అక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఒక ప్రొఫార్మ ప్రకారం మనం ఉంటుందన్నమాట, సో అది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అని చెప్పేసి అది కూడా మనం తహసీల్దార్ లెవెల్స్ అధికారి నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది। అంటే 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే సో స్టడీ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ స్టడీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీకు మిగతా వేరే సర్టిఫికెట్ అవసరం లేదు। సో ఒకవేళ స్టడీ సర్టిఫికెట్ కనుక లేనట్లయితే 4th to 10th లేనట్లయితే లేదా అందులో కొన్ని మధ్యలో గ్యాప్ ఉండి కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా సర్టిఫికెట్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఏదన్నా కానీ ఏ ప్రాబ్లమ్నా మీరు ఇమీడియట్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోండి ఓకే, అది మీకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ కింద పనిచేస్తుంది అన్నమాట। ఓకే
తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ చూస్తారు కాబట్టి సో ఏజ్ అనేది ఎట్లా చూస్తారంటే మనకు వ్యాలిడ్ ఫర్ 10th క్లాస్ సర్టిఫికెట్ సో ఎస్ఎస్సి ఏదైతే ఉందో ఇప్పటికైతే మనకు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికెట్తో ఏజ్ అనేది చూడడం జరుగుతుంది సో మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నా ఓకే అదేవిధంగా ఎస్ఎస్సి అనేది ఇప్పుడు వ్యాలిడ్ చేస్తున్నారు మనకైతే సో అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఉన్నటువంటి అప్యర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికెట్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది డిఓబి ఉంటుంది అది మనకు వ్యాలిడ్ అనమాట సో ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మీన్స్ మనకి ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి కొందరికి క్యాస్ట్ కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది బట్ ఎస్ఎస్సి ఈజ్ అ మస్ట్ అనమాట బేసిక్ అనమాట ఓకే ఒకవేళ మరి ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే సో వాళ్ళు కంపల్సరీ డిఓబి సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అది ఏజ్ సర్టిఫికెట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా మీరు చూసుకోవాలి మీన్స్ మనకు ఎస్ఎస్సి సర్టిఫికెట్ అనమాట ఓకే ఇంకా మిగతాయి కూడా కొన్ని మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సో అది ఉండాలి దీంతోపాటుగా నేను చెప్పినటువంటి ఎస్ఎస్సి కూడా ఓకే తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్మెంట్ సో అన్ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు నో నీడ్ ఒకవేళ ఉంటే మీరు తీసుకోవచ్చు అనమాట అది కొన్నిటికి ఫెసిలిటీస్ ఉంటాయి స్కూల్ ఫీ ఎగ్జామ్షన్ అట్లా ఏమైనా ఉంటే చూడవచ్చు ఒకవేళ తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ రెసిడెన్స్ సో మీకు స్టడీ సర్టిఫికెట్స్ లేనప్పుడు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందన్నమాట తర్వాత ఎనీ మెడికల్ సర్టిఫికెట్స్ అనమాట సో ఎవరికైనా డిజేబుల్డ్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు కంపల్సరీ మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సో ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో బీసీ సంబంధించిన వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పినటువంటిదే సర్టిఫికెట్స్ అనమాట సో ఇవి మీరు ఉంచుకోవాలి దీంతోపాటుగా ఒకటి మీకు ఆధార్ కూడా దగ్గర ఉండాలండి సో ఆధార్ ఈజ్ అన్నిటి కూడా మనకు ఆధార్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆధార్ సర్టిఫికెట్ దగ్గర ఉంచేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్స్ ఉండాలండి సో ఈ ఒరిజినల్స్ ఉన్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేనంటే ఎందుకంటే చాలా ఎక్కువ మందికి జాబ్ సోర్సెస్ ఉన్నది కాబట్టి సో అందరూ కూడా మీరు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోండి దగ్గర ఉంచేసుకోండి సో ఇది అండి మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మీకు అలర్ట్ చేయడానికి ఈ యొక్క వీడియో అనేది అందించడం జరిగిందనమాట సో ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీకు అందిస్తూనే ఉంటాను అందుకుగాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన కూడా క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు అందుతూనే ఉంటాయన్నమాట సో వెంటనే మన వీడియోస్ అందాలంటే మీరు బెల్ ఐకాన్ తప్పనిసరిగా క్లిక్ చేయాలండి ఓకే సో ఇది అండి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మరి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అండ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో 20th డేట్ సెప్టెంబర్ వరకు మనకు రిజల్ట్ అనౌన్స్ అవుతుంది సో ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నమాట సో అది దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్